పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతలపల్లి గ్రామం. మా గ్రామంలో శివపార్వతి అనే అంగన్వాడీ టీచర్ 2 నెలలుగా స్కూల్ ఓపెన్ చేయట్లేదు. ఎంతమంది మనకి ఇక్కడ సెంటర్లో అమ్మా? 8, 12, 14 అటెండెన్స్ తప్పు ఉంది మరి ఎలిమినేట్ గా తీసేసేయండి అమ్మా. ఒకరు ఎవరికైనా అవకాశం ఇవ్వండి అమ్మా. ఈ విలేజ్ లో ఇమీడియట్ గా డిస్మిస్ చేసేయండి, అవసరం లేదు. కొత్త ఆమెను ఇస్తాంలే, కొత్త ఆమెను ఇస్తాంలే తల్లి. నువ్వేం భయపడాకు. నమస్తే, మీరు అంగన్వాడీ వర్కర్ అమ్మా? అమ్మా ఈ స్కూల్ మీద కంప్లైంట్ ఉంది. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఉన్నారా? వెళ్ళిపోయారా? 3 ముక్కలు. మీరు కిటికీలు తీసుకోవాలమ్మా. ఎన్ని మీరు తగిలించి సూపర్వైజర్ మేడం రండి. కొంచెం ఈ కిటికీలు కొంచెం తీసుకోవాలా. ఈ ఆక్సిజన్ రావాలి కదా. ఎందుకు ఇవన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు? ఈ క్లోజ్ చేస్తే ఎట్లా? పిల్లలు లేరమ్మా? ఎంతమంది ఉన్నారు? వచ్చారు లోపలికి? అవునా? నువ్వు ఆయమ్మా? ఎంతమంది మొత్తం ఉండేది పిల్లల? 10 మంది ఉన్నారు. 6 మంది వస్తారా? 6 మంది, 7 మంది, ఒక్కొక్క రోజు 8 మంది అట్లా. ఎవరు లీవ్? మీ శివపార్వతి లీవా? ఏమామె కంప్లైంట్? సెంటర్ ఇదే సార్. అవును. వాళ్ళ బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినాయం సార్. మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని పెట్టారు? ఇంత ముందు ఈమె ఎక్కడ ఉండే? పక్కనే సార్. ఆ సెంటర్ రెండు చూస్తా ఉన్నారు ఇప్పుడు? రెండు సెంటర్ చూస్తా. 7వ తారీఖు నుంచే సార్. ఇక్కడ శివపార్వతి మీద మా కంప్లైంట్ యాక్చువల్లీ. పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతలపల్లి గ్రామం. మా గ్రామంలో శివపార్వతి అనే అంగన్వాడీ టీచర్ 2 నెలలుగా స్కూల్ ఓపెన్ చేయట్లేదు. అదేమంటే మా బాబుకి హెల్త్ బాగోలేదు, గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు, 1 మంత్ లీవ్ పెట్టావు అన్నారు. ఆ 1 మంత్ గడిచినా కానీ స్కూల్ ఓపెన్ చేయడం లేదు. గ్రామంలో విచారిస్తే వాళ్ళు లగేజ్ తీసుకొని గుంటూరులో స్థిరపడ్డారని చెప్తున్నారు. మిగతా అంగన్వాడీ టీచర్స్, సీడిపిఓ గారు కానీ, సూపరింటెండెంట్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా ఏదైనా పని ఉందన్నప్పుడు వీళ్ళు కాల్ చేస్తున్నారు. ఆ 1-2 రోజులు విజిట్ చేసి వెళ్తున్నారు. మిగతా టీచర్స్ కూడా పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించటం లేదు. సార్, మా గ్రామం ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు సూపర్వైజర్ గారు కాల్ చేస్తే వచ్చి చెక్ చేశారు. సార్, స్కూల్ క్లోజ్ చేసి ఉంది. హాజరు పట్టికలో కూడా టీచర్ గారు సైన్ చేయలేదు. సూపర్వైజర్ గారు సీడిపిఓ గారికి చెప్తా అన్నారు. పైన పెట్టిన ఫోటోస్ అన్నీ అవే సార్, మా గ్రామ సర్పంచ్ని అని మేము. అది అదే మా కంప్లైంట్. ఏమి మీరు ఇంకా తీసేయండి ఆమె శివపార్వతిని. ఎందుకు ఇంకా ఆమె ఆమెకు మనం ఏం చేద్దాం? వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా సార్. అటెండెన్స్ నేను రాశాను సార్. 13 రోజులు సిడిపిఓ గారికి చెప్పాను, శాలరీ ఆపేస్తా ఉన్నారు. శాలరీ ఆపడం కాదు, పీటీ గారు చెప్పండి. పీటీ గారు ఫోన్ నెంబర్. సెంటర్ ఎవరు అసలు విజిట్ చేయనట్టు కూడా లేదండి 5-6 నెలల నుంచి. ఎవరు సూపర్వైజర్? కొత్త పాత ఏమి పాతలు ఎవరు చెప్పండి. ఆమె ఆమెకు మేము ఇప్పిస్తా. పాతలు నాగేంద్రం. కొత్త అండి. 2 రోజులైందండి మీరు వచ్చి? నెల 10 రోజులు. ఎట్లా రాయాలో కూడా ఈ 4 నెలలు ఎంతకెంత ఏంటి? ఎవరు పాతవాడు పేరు ఇవ్వండి. నాగేంద్రం మేడం. రాసుకో. ఎవరమ్మా ఇస్తుంది? ఇప్పుడు ఎన్ని అన్నది ఒకటి ఒకటి ఉంటుంది కదా అమ్మా. ఇష్టానుసారంగా చేస్తున్నారా? ఎందుకమ్మా 2 సెంటర్లు మిర్చి చేయండి. 20 మంది ఉన్నారు అవతల. అవతల 20 యువతలు 10. మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ సార్ పర్లేదు. ఏం లేదమ్మా, ఈ చింతపల్లిలో శివపార్వతి అనే ఆమె మీద కంప్లైంట్. 2 నెలల నుంచి సెంటర్కి రావడం లేదు, లీవ్ పెట్టింది. వాళ్ళ బాబు ఏదో గుంటూరులో సెటిల్ అయ్యారు. ఇమీడియట్గా ఆమె తీసేసేయండి అమ్మా. వేరే పోస్ట్ పెట్టి ఎవరికైనా ఇవ్వండి. ఆయమ్మ ఎవరన్నా ఆయమ్మ ఆమె ముసలావిడ ఉన్నట్టుంది, పెద్ద ఆవిడ. ఒకరు ఎవరికైనా అవకాశం ఇవ్వండి అమ్మా ఈ విలేజ్ లో. నోట్ చేసుకోండి. చింతపల్లి స్టాక్ అంతా చింతపల్లి కారంపూడి మండలం మేడం.
సూపర్వైజర్ ఉన్నారు, సిడిపిఓ గారు లీవ్ లో ఉన్నారంట, ఇమీడియట్ గా డిస్మిస్ చేసేయండి, అవసరం లేదు. చేసేసి కొత్త నోటిఫికేషన్లు నెక్స్ట్ దాంట్లో ఇచ్చేసాడు. ప్రస్తుతానికి పక్కన పక్కన సెంటర్లు ఉంటే ఇంకో ఆవిడ పార్వతి అని ఆవిడ అంగన్వాడీ వర్కర్ పక్క, ఆమె ఇక్కడ రెండు మేనేజ్ చేసుకుంటా ఉన్నారు ప్రజెంట్. ఇక్కడ వేరే వాళ్ళకి ఒక పోస్ట్ కల్పియండి, ఇమీడియట్గా ఆమెను తీసేసేయండి. డైరెక్షన్స్ ఆఫ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అని నోట్ చేసుకోండి, చేసుకొని ఇమీడియట్గా తీసేసి ఆ పోస్ట్ క్లియర్ చేసి కొత్త పోస్ట్ ఇచ్చేయండి అమ్మా. ఏం లేదు, క్లియర్, ఓకేమ్మా. బాగుందండి సెంటరు, మంచి రూము. ఏంది అసలు కొత్త ఆమెను ఇస్తాంలే, కొత్త ఆమెను ఇస్తాంలే తల్లి, నువ్వేం భయపడాకు, నీకు కొత్త ఆమెను ఇస్తారు, నువ్వు అంతా మంచిగా చూసుకో. అర్థమైందా, చెప్పినా మీ పేడి పీడి మేడంకి చెప్పినా కొత్త ఆమెను ఒక ఆమెను అపాయింట్ చేయండి, ఇమీడియట్గా ఆమెను తీసేయండి. శివపార్వతిని వద్దులే, ఇంకా ఎందుకు పాప ఆమె బాగాలేదు వాళ్ళ పిల్లలకి. ఈ రెండు పడవల మీద ప్రయాణం కష్టం, ఆడ అన్న గుంటూరులో ఉండి వాళ్ళ పిల్లలకి బాగాలేదు, అదొక ఏదో ప్రాబ్లం అంట, హెల్త్ ప్రాబ్లం. కొత్త ఆమెకు చెప్పమని ఒక నాలుగు నెలల్లో కొత్త ఆమె ఇస్తారు, అప్పటి వరకు ఈమె పార్వతి అమ్మ చూస్తారు. ఆ తర్వాత సరిపోయింది, ఓకే, రైట్. ఓ పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వెరీ గుడ్. ఓ నాన్న ఎవరేమన్నారు, నేను నీకు చాక్లెట్ ఇస్తా, ఇదిగో మంచిగా ఆడుకోండి. మీరు వెనక స్వీట్ ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి వెనకల్లా, కింద కింద మీకు ఇక్కడ ఏమున్నాయి, కింద తీసుకొని తినాలా, ఓకేనా. ఇదిగో ఆడుకో. ఏం కాదులే, ఎవరేమన్నారు ఇప్పుడు నిన్ను. ఎంతమంది మనకి ఇక్కడ సెంటర్లో అమ్మా, మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంత కన్ఫ్యూజన్ అమ్మా. ఇరవై ఏడు మంది, నాలుగు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పద్నాలుగు పదహారు పదహారు ఇరవై ఇరవై నాలుగే, ఇరవై నాలుగు మంది, ఇరవై నాలుగు మందికి గాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు, ఇరవై నాలుగులో పదకొండు పోతే పదమూడు మంది ప్రజెంట్ అయ్యారా ఈరోజు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త చూడబ్బా, పదమూడు మంది. మరి ఎనిమిది అటెండెన్స్ తప్పు ఉంది, మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పదిహేడు మందిలో ఎంతమంది ఉన్నారు, ముగ్గురు పోయారా. ఇదిగో బాగా అది కూడా ఇట్లా చేయమ్మా, ఒక నెలే, ఒక నెల రెండు నెలల్లో లేపేస్తాం, ఆడ పోస్ట్ ఇస్తాం. అర్థమైందే, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకుంటారు. జాగ్రత్త చేయండి అమ్మా, బాయ్ బాయ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.